లో మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ తన గ్రాడ్యుయేషన్ అయ్యి లండన్ నుంచి ఇండియాకు వచ్చారు ఇక్కడ ఆయన కొంతకాలం బ్యారిస్టర్ గా పనిచేశారు దాని తర్వాత దాదా అబ్దుల్లా అండ్ కో అనే సౌత్ ఆఫ్రికన్ కంపెనీ అంటే అతను ఒక భారతీయుడు సౌత్ ఆఫ్రికాలో వ్యాపారం చేస్తున్నాడు అతనికి ఒక కేసు ఒక ఇబ్బంది రావడంతో దానికోసరం కోర్టులో కేసు వాదాడవలసిందిగా ఆయన గాంధీని కోరడం దానికోసరం గాంధీ సౌత్ ఆఫ్రికా వెళ్లడం జరిగింది వెళ్లిన తర్వాతే అసలు స్టోరీ అనేది స్టార్ట్ అయింది ఇక ఇక్కడ పంతొమ్మిది వందల ఐదులో గోపాలకృష్ణ గోకులే అనే ఒక సోషల్ రిఫార్మర్ ఇండియన్ కాంగ్రెస్ కు ప్రెసిడెంట్ గా ఎన్నిక అయ్యారు స్వతంత్ర సమర యోధుడైతే కాదు ఈయన సామాజిక అంశాల మీద పోరాటం చేసే ఒక వ్యక్తి ఈయన బ్రిటిష్ వాళ్లకు చాలా సన్నిహితుడు సో పంతొమ్మిది వందల తొమ్మిదిలో లార్డ్ జాన్ మార్లే అలాగే లార్డ్ మింటోస్ రిఫార్మ్స్ కమిటీ అని బ్రిటిష్ గవర్నమెంట్ ఒక కమిటీని పెట్టి దాన్ని గోపాలకృష్ణ గోకులేకి వివరించింది ఈ వివరణలో వాళ్లు ఇంకొక విషయం కూడా ప్రస్తావించారు అది ఏమిటి అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీను ఇండియాకు తీసుకురావాలి అనేదే ఎందుకు తీసుకురావాలి అంటే సౌత్ ఆఫ్రికాకు వెళ్లిన గాంధీ అక్కడ పాసివ్ రెసిస్టెన్స్ మూవ్మెంట్ అని ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాడనమాట అంటే బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించక వాళ్లకు బానిసలుగానే ఉంటూ మేము మీకు సిటిజన్స్ గానే ఉంటాము కానీ మా చిన్న చిన్న కోరికలను తీర్చండి అంటూ ఎటువంటి పోరాటాలు చెయ్యకుండా వాళ్లకు నచ్చే విధంగా వాళ్లకు తెలిసే విధంగా ఒక ఉద్యమాన్ని ఆయన తీసుకువచ్చారు ఇది బ్రిటిష్ వాళ్లకు చాలా నచ్చిందన్నమాట ఎందుకు నచ్చింది అంటే ఆయన అహింసా మార్గం ఒకవేళ గాంధీ భారతదేశానికి వస్తే ఆయన ఈ అహింసా మార్గంలో నడుచుకుంటే బ్రిటిష్ ప్రభుత్వం హాయిగా తన సామ్రాజ్యాన్ని పాలించుకోవచ్చు ఎటువంటి గొడవలు ఉండవు భారతీయులు ఎవరు కూడా తమ మీద దాడి చెయ్యరు ఇలా ఎందుకు జరిగింది అని చూస్తే పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పదకొండులో రాత్స్ చైల్డ్ ఒక మీటింగ్ పెట్టారనమాట ఈ మీటింగ్ లో వైస్రాయ్ మింటో వైస్రాయ్ హార్దింగ్ వీళ్ళు ఇద్దరు కూడా కలిసి ఏమి చెప్పారు రాత్స్ చైల్డ్ అన్నప్పుడు వెస్ట్ బెంగాల్ బెంగాల్ మన ప్రభుత్వాన్ని పాలించడానికి అనువైన ప్రదేశాలుగా ఏమాత్రం లేదు అక్కడ మన అధికారుల మీద తీవ్రమైన దాడిలు జరుగుతున్నాయి ఎంతో మంది ప్రాణాలను కూడా పోగొట్టుకున్నారు కాబట్టి మనము సేఫ్ గా ఇండియాలో ఉండాలంటే ఇండియాను పాలించాలంటే కల్కట్టా నుంచి ఢిల్లీకి మన క్యాపిటల్ని అంటే మన రాజధాని ఢిల్లీకి షిఫ్ట్ చేస్తే మనకు కొంత సెక్యూరిటీ ఉంటుంది అక్కడ దేశభక్తులు అనేవాళ్లు చాలా తీవ్రంగా ఉన్నారు వాళ్ల కోపాలను మేము తట్టుకోలేకపోతున్నాం అనేది ఇక రెండో విషయాన్ని వచ్చేటప్పటికి మహాత్మా గాంధీని అంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని వెంటనే ఇండియాకు తీసుకువచ్చి అక్కడ ఉన్న ప్రజల మనసుల్ని మార్చాలి మనకే అనుకూలంగా గాంధీని ఉపయోగించుకుంటూ మనము అక్కడ అహింసావాదాన్ని తీసుకురావాలి అలాగా వాళ్లు ఫ్రీడమ్ స్ట్రగుల్ కొనసాగిస్తే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని వాళ్లు రాత్ ఆయన టీం చెప్పడం జరిగింది ఇది బాగా బుర్రలోకెక్కిన రాత్ స్టైల్డ్ ఏమి చేశారు అని చూస్తే పంతొమ్మిది వందల పన్నెండులో గోకులేను ఆయన సౌత్ ఆఫ్రికా పంపారన్నమాట గోకులే కేప్ టౌన్ దిగిన వెంటనే అక్కడ ఆయనకు ఊహించినంత ఘన స్వాగతం లభించిందన్నమాట ఇక గోకులే గాంధీ గారిని కలవడము గాంధీ గోకులే ఎక్కడికి వెళ్లినా కేప్ టౌన్ వీధుల్లో వాళ్ళు ఎక్కడ తిరగాడినా అక్కడ జనాలు రైల్వే స్టేషన్ అంతా బోల్డ్ అంత ఫ్లాగ్స్ తో డెకరేట్ చేసి అక్కడ ఒక పెద్ద ఉత్సవం జరుగుతున్న ఫీల్ ను క్రియేట్ చేశారు ఇది సామాన్య బానిస అయిన భారతీయుడికి అర్థం కాలేదు ఎందుకంటే ఇదంతా చేయిస్తున్నది ఎవరు అన్నప్పుడు రాజ్ చైల్డ్ ఆయన ఏజెంట్లు అన్నమాట అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే గోఖలే తర్వాత గాంధీ అనబడే ఈ వ్యక్తి ఇండియన్ కాంగ్రెస్ కు లీడర్ అవ్వబోతున్నాడు అనేది గాంధీ ఇండియన్ కాంగ్రెస్ ను ఏలబోతున్నాడు ఆయనే దాని నాయకుడు అని ప్రపంచానికి చెప్పడానికి రాజ్ చైల్డ్ కంట్రోల్ చేస్తున్న మీడియా మొత్తం ప్రతి దగ్గర రాయడం మొదలుపెట్టింది ప్రతి దగ్గర అరోజ్ చేయడం మొదలుపెట్టింది ఈ విధంగా వాళ్ళు గాంధీని ఒక రైజింగ్ సన్ లాగా చూసి ఆయనే మా తర్వాత నాయకుడు అనే విధంగా భారతీయ ప్రజల్లో ఒక మాయను సృష్టించేశారు రాజ్ స్టైల్డ్ ఇక తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఇక గోఖలే గాంధీ గారికి అన్ని విధాల బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత అంటే అన్ని వివరాలు చెప్పిన తర్వాత గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి పయనమయ్యారు జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల పద్నాలుగులో ఎస్ఎస్ కిల్ఫోన్స్ కాజిల్ అనే ఒక ఓడలో ఆయన బయలుదేరారు కానీ గాంధీ ఇండియాకు రాలేదు నేరుగా అక్కడ నుంచి ఆయన ఇంగ్లాండ్ కు వెళ్లారు ఇదేమిటి అనేది అప్పట్లో ఎవరికి అర్థం కాలేదు భారతదేశంలో స్వతంత్ర పోరాటం చేయాల్సిన వ్యక్తి ఇండియాకు వెళ్లకుండా ఇంగ్లాండ్కు ఎందుకు వెళ్లేడు అనేది అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు సో ఓడలో బయలుదేరిన గాంధీ ఇంగ్లీష్ ఛానల్ దగ్గరకు వచ్చేటప్పటికి అంటే ఇంకా లండన్ చేరడానికి ఇంకా ఇరవై నాలుగు గంటలే ఉందన్నమాట అప్పుడు చూసి మొదటి ప్రపంచ యుద్దం మొదలైందన్నమాట సో గాంధీ కోసం వెయిట్ చేస్తున్న గోఖలే పారిస్ లోనే ఉండిపోయారు ఇక ఇరవై నాలుగు గంటల తర్వాత లండన్ లోకి వచ్చిన గాంధీకి అక్కడ పరిస్థితి అర్థమైంది ఏంటి అంటే గ్రేట్ బ్రిటన్ జర్మనీతో యుద్దం మొదలుపెట్టింది ఇక బ్రిటిష్ అధికారులు అంటారా గాంధీకి ఘన స్వాగతం పలికి ఆయనకు వాళ్లు చెప్పిన విషయం ఏంటి అంటే బ్రిటన్ జర్మనీతో యుద్దం చేస్తుంది సో మేము మిమ్మల్ని పాలిస్తున్నాము సో మీరు భారతీయులుగా మాకు సహాయం చేయాల్సిన అవసరం ఉంది ఈ సహాయాన్ని మీరే చెయ్యాలి అని గాంధీ గారికి చెప్పడం జరిగింది మరిది ఎలాంటి సహాయం అని మీరు చూశారంటే ఆశ్చర్యపోతారు ఎందుకు అంటే ఇదంతా చేసిన వ్యక్తి అహింసావాది ద పర్సానిఫికేషన్ ఆఫ్ నాన్ వైలెన్స్ అనే గాంధీ అన్నమాట ఇక గాంధీ ఎంత పని చేశారు అంటే మొదటి ప్రపంచ యుద్దానికి బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయం చేస్తున్నాము అని చెప్పి భారతీయులైన వాళ్లను అందరినీ కూడా రిక్రూట్ చేయడం మొదలు పెట్టారు అంటే బ్రిటిష్ ఆర్మీకి సోల్జర్స్ గా భారతీయులను ఆయన తీసుకోవడం మొదలు పెట్టారు ఎంత మందిని తీసుకున్నారు అంటే పదమూడు లక్షల మంది ఇక మొదటి ప్రపంచ యుద్దం సమాప్తం అయ్యిందో అప్పటికి మీరు చూశారంటే లక్ష పదకొండు వేల మంది భారతీయులు తమ ప్రాణాలను కోల్పోయారు అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి సహాయం చేస్తున్నామని చెప్పిన గాంధీ వీళ్ల మరణానికి కారణమయ్యారన్నమాట ఇక అక్కడితో ఆగిపోలేదు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రెండవ ప్రపంచ యుద్దం వచ్చింది అప్పుడు గాంధీ గారు ఇదే విధంగా బ్రిటిష్ వాళ్లు కోరుకున్నారని చెప్పి ఇరవై ఐదు లక్షల మంది భారతీయులను బ్రిటిష్ సైన్యంలోకి చేర్పించారు వాళ్లతో పాటు యుద్దానికి పంపించారు ఇక రెండు లక్షల నలభై మూడు వేల మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు ఇలా చూస్తే గాంధీ గారు చేసిన పని ఎలాంటిదో అందరికీ అర్థమవుతుంది ఇక గాంధీ గారు ఇలా చేస్తున్నప్పుడు సోరబ్జీ అదానియా అనే ఒక లా స్టూడెంట్ గాంధీ గారిని ప్రశ్నించాడనమాట వాళ్లు వాళ్ళు యుద్దం చేసుకున్నప్పుడు మీరు మన భారతీయులను ఎందుకు అందులోకి తీసుకువెళ్తున్నారు అసలు దీనికి మనకి ఏమిటి లాభం అని అడిగినప్పుడు గాంధీ దగ్గర ఎటువంటి సమాధానము లేదు ఇక గాంధీ గారు ఏం చేశారు అని చూస్తే అన్కండిషనల్ సర్వీస్ ఫర్ బ్రిటిష్ ఎంపైర్ అనే ఒక లెటర్ ను రాసి అంటే నేను బ్రిటిష్ ప్రభుత్వానికి పూర్తిగా నా సహాయ సహకారాలను అందిస్తున్నాను దానికి మీరందరూ కూడా నాతో పాటు ఉండండి అని చెప్పి ఒక నోటీస్ ను తయారు చేసి లండన్ లో ఉండే ప్రతి భారతీయుడి దగ్గర ఆయన సంతకం తీసుకున్నారు తీసుకుని ఇంత మంది జనాలను ఆయన బ్రిటిష్ ఆర్మీలోకి చేర్పించారు దాని పర్యావసనం ఏమైంది మొదటి ప్రపంచ యుద్ధంలో లక్ష పదకొండు వేల మంది భారతీయులు చనిపోగా రెండు లక్ష నలభై మూడు వేల మంది రెండవ ప్రపంచ యుద్ధంలో తమ ప్రాణాలను కోల్పోయారు ఇది ఎంత విచిత్రమో చూడండి మహాత్మా గాంధీ గారి ఆలోచన ఎంత విచిత్రంగా ఉందో ఇక్కడ చూడండి బ్రిటిష్ వాళ్లు మనల్ని బానిసలుగా చిత్ర హింసలకు గురి చేశారు మన ప్రజలను ఎన్నో విధాలుగా వాళ్లు హింసించి చంపారు మన ఆస్తులను కొళ్లగొట్టారు వాళ్ల మీద ఒక భారతీయుడు ఒక భారత వీరుడు పోరాటానికి దిగితే అది హింస నువ్వు వాళ్ల మీద ఆయుధం తీయకూడదు అని ఆయన చెప్తారు అదే బ్రిటిష్ వాళ్ళు జర్మనీ మీద యుద్ధం చేస్తున్నప్పుడు మన బ్రిటిష్ ప్రభువులు ఇబ్బందుల్లో ఉన్నారు మీరందరూ ఆయుధాలు పట్టుకుని వాళ్లతో కలిసి జర్మనీ మీద యుద్ధం చేయండి అది అహింస కాదు అది దేశభక్తి అని మన భారతీయులకు చెప్పారు దీన్ని అహింసావాది అని ఎవరైనా అంటారా అహింసావాదంలోకి ఇది వస్తుందా కానీ గాంధీ గారు ఇదే చేశారు చరిత్ర పుటాల్లో ఇదే రాయబడి ఉంది ఇది ఎలాంటి విషయం అనేది మీరు ఒకసారి ఆలోచించండి ఇక గాంధీ గారు అదే సంవత్సరం అంటే పంతొమ్మిది వందల పద్నాలుగులో డిసెంబర్ పంతొమ్మిదిన అరేబియా అనే ఒక ఓడలో భారతదేశాన్ని చేరారన్నమాట అప్పటికి ఆయన వయసు నలభై ఐదు ఇక భారతం వచ్చిన గాంధీ ఒక సంవత్సరం అంతా కూడా భారతదేశాన్ని పర్యాటించారు దీనికి పూర్తి ఏర్పాట్లు గోకులే చేశారు దానికి కావలసిన డబ్బునంతా కూడా రాత్స్ చైల్డ్ సమకూర్చాడనమాట మరి మనం అనుకోవచ్చు మరి క్విట్ ఇండియా మూమెంట్ ఏమిటి అలాగే దండి మార్చ్ ఏమిటి ఇవన్నీ కూడా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి మనం చేసిన పోరాటం గాంధీ గారు చేసిన పోరాటం కదా అనుకుంటాము ఇవి అన్నీ కూడా బ్రిటిష్ వాళ్లు చెప్పడంతో వాళ్ల ఆధ్వర్యంలో జరిగినవే తప్ప దీనికి వేరే ఎటువంటి అర్థాలు లేవు ఎందుకంటే జలియన్ వాలాబాగ్ లో అంత అంత మంది సిక్కులు చనిపోయినప్పుడు గాంధీ గారు ఏం చేయగలిగారు అన్నప్పుడు ఏమీ లేదు దానికి ప్రతిరూపంగానే అంటే దానికి అగైనెస్ట్ గానే ఆయన దండీ మార్చ్ చేశారు అని మనం అనుకోవాలే తప్ప మరి దానికి ఎటువంటి ప్రతీకారం చేయలేదు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించి ఆయన ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఎటువంటి మూమెంట్ కూడా ఆ టైంలో జరగలేదు మరి ఇంత మాట్లాడుతున్న వాళ్లం భారతానికి స్వతంత్రం అనేది ఎలా వచ్చింది అని ఆలోచించాలి కదా ఇప్పుడు మీరు చూడండి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది పంతొమ్మిది వందల నలభై రెండులో రెండవ ప్రపంచ యుద్ధం సమాప్తం అయిందన్నమాట అంటే అలైడ్ ఫోర్సెస్ హిట్లర్ ను గెలిచి హిట్లర్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు సో చనిపోయినప్పుడు వీళ్ళు ఏమి చేశారు అంటే ఈ నాలుగు అగ్రరాజ్యాలు ఏవి అవి అంటే గ్రేట్ బ్రిటన్ అమెరికా సోవియత్ యూనియన్ ఫ్రాన్స్ ఈ నలుగురు అంటే ది అలైడ్ ఫోర్సెస్ వీళ్ళు నలుగురు కలిసి యునైటెడ్ నేషన్స్ డిక్లరేషన్ అని జనవరి ఒకటిన ఒక ట్రీటీను ఏర్పాటు చేశారన్నమాట ఇందులో ఏమి ఉంటుంది అంటే మనము హిట్లర్ మీద గెలిచేశాము ఇకమేట ప్రపంచంలో ద రైటియస్ గవర్నెన్స్ అనేది ఉండాలి అంటే దాని అర్థం ఏమిటి అంటే ఈ దేశాలు అంటే తక్కిన దేశాలు మిగతా దేశాలను ఎప్పుడైతే ఆక్రమించుకుంటాయో అక్కడ నుంచి వాళ్ళందరూ కూడా తప్పుకోవాలి అంటే ఒక దేశం ఇంకో దేశం మీద దాడి చేయకూడదు ఆక్రమించుకోకూడదు ఆక్రమించుకోవాల్సిన పరిస్థితి వస్తే యునైటెడ్ నేషన్స్ దాన్ని రక్షిస్తుంది అనేది ఆ ట్రీటీలో రాయబడి ఉందన్నమాట సో అలా రాయడం వల్ల ఆటోమేటిక్ గా ఇండియా నుంచి బ్రిటిష్ ఎంపైర్ అనేది బ్రిటిష్ పాలన అనేది వెనక్కి వెళ్లిపోయింది వెళ్లిపోయిన వాళ్లు ఉత్తినే వెళ్ళలేదన్నమాట ఇండియా పాకిస్తాన్ అనే రెండు దేశాలను విడగొట్టి సో దాంట్లో మీరు కొట్టుకు చావండి అని చెప్పి వాళ్ళు వెళ్లిపోయారు మరి మన దేశానికి స్వతంత్రం రావడానికి పోరాటం చేసిన నిజమైన వీరులు ఎవరు అంటే కచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన పేర్లు సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ రాజ్గురు చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వాళ్లు వీళ్లే మన దేశం కోసం అంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకొని మన దేశం కోసం పోరాటం చేసి మనకు స్వతంత్రాన్ని ఇప్పించిన నిజమైన వీరులు వీళ్లే అంతేగాని ఎక్కడో ఫారిన్ కంట్రీలో చదువుకొని బ్రిటిష్ వాళ్లతో తిరుగుతూ వాళ్లతో స్నేహం చేసుకుంటూ మళ్లీ వాళ్లనే శత్రువులు అంటూ మనకు ప్రొజెక్ట్ వాళ్ళు నిజమైన స్వతంత్ర సమర యోధులు కానే కారణమాట